విధానాలకు విరుద్ధంగా శ్రీ చైతన్య విద్యావ్యాపారం. విరుద్ధానాలకు ఎంత ఘోరం అంటే, ఎన్నో రోజుల కంచెలు గతంలో అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానల్ రాసినప్పటికీ, ఇవాళ ఒక సంవత్సరానికి బ్లాక్ మనీ దందా 2000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ దంద జరుగుతుంది. ఒక విద్యాసంస్థలు, ఒక శ్రీ చైతన్య విద్యాసంస్థలనే బుక్స్ల పేరు మీద కానీ, బట్టల పేరు మీద కానీ, అక్కడ ఉన్నటువంటి కొత్త కొత్త కోర్సుల పేరు మీద కానీ, ఈ టెక్నాలజీ కానీ ఆ టెక్నాలజీ ఎన్నో రకాలుగా పేర్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలేసేటువంటి నేపథ్యం ఉంది. ఎవరిచ్చారంటే పర్మిషన్స్, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డిఈఓలు, డిప్యూటీఈఓలు, ఎంఈఓలు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విరుద్ధంగా ఇవాళ విద్యా వ్యాపారం చేసేటువంటి అనేకమైనటువంటి స్కూళ్ళు ఇప్పుడు 2 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 2 తారీఖు అయిపోయిన తర్వాత 12 నుంచి స్కూళ్ళన్నీ రీఓపెన్ అవుతున్నాయి. ఎవరి మీద భారం అంటే, ఇష్టానుసారంగా ఇవాళ కోట్ల రూపాయలు ఇలా దండుకునేటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందంటే నిమ్ముకి నీరెత్తినట్టుంది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్, శ్రీ చైతన్య డిజీ స్కూల్, శ్రీ చైతన్యటువంటి ఎం అని, ఎల్ అని, ఎస్ అని ఎన్నో రకాల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళందరూ. ఈ పేర్లు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, ఇవాళ జనం దగ్గర ఇవాళ ఇష్టానుసారంగా డబ్బులు దండుకొని ఇవాళ వాళ్ళ పేద బడుగు బలైన వర్గాల రక్తాన్ని పిండి ఇవాళ పిప్పిప్పి పియేస్తున్నారు ఈ శ్రీ చైతన్య విద్యాసంస్థలు. మరి శ్రీ చైతన్య విద్యాసంస్థలు మీద అంత పిప్పిప్పి చేస్తుంటే చర్యలు తీసుకోవాలంటే ఇవాళ ఎలాంటి చర్యలు తీసుకోరు. చాలా వరకు అనుమతులు లేనటువంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఇవాళ అనుమతి ఒక దగ్గర ఉంటుంది, ఇవాళ పర్మిషన్ ఒక దగ్గర ఉంటుంది, ఇవాళ స్కూళ్ళు వేరే దగ్గర ఇవాళ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంత భయంకరమైనటువంటి వ్యవస్థ. ఏమైనా విద్యార్థులు నిజంగా చనిపోతే, విద్యార్థులకు ఏమైనా జరగని ప్రమాదం జరిగితే ఎవడు బాధ్యత వహిస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? లేకపోతే అంటే పిల్లలకి ఏమైనా నష్టం జరిగితే ఈ శ్రీ చైతన్య స్కూల్లో వచ్చి నీకైనా డబ్బులు ఇస్తాడా? లేకపోతే చనిపోయినటువంటి పిల్లలకి ఏమైనా జరగడం జరిగితే ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తుందా? లేకపోతే ఉన్నటువంటి శ్రీ చైతన్య ఇస్తాడా? మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, ఇవాళ వాళ్ళ డబ్బులకు అమ్ముడు పోయి ఇవాళ లక్షల లక్షల డబ్బులు తీసుకొని ఎవడెక్కడ పోతే నాకేంది, ఎవరెక్కడ పోతే నాకేంది అనే విధంగా అధికారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకోసమే ఇన్ని సంవత్సరాలు శ్రీ చైతన్య నారాయణ ఇవాళ ఉన్నటువంటి టాప్ బ్యూరోక్రట్స్ స్కూల్స్ అన్ని ఇవాళ ఇష్టానుసారంగా డబ్బులు దండుకుంటున్నాయి. ఇవాళ ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందో, ఎడ్యుకేషన్ యాక్ట్ని కూడా తుంగలు దొక్కేసిల్లు. ఎంత బాధ అంటే అంత బాధాకరం. ఇంతగానం రాసినప్పుడు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు? రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలోనే విద్యా వ్యవస్థ ఉంది. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సూటు కేసులు డబ్బులు పోతే ఇవాళ ఈ విద్యా వ్యవస్థ మీద ఇలా పట్టించుకోడు. వీడు ఇచ్చే అటువంటి అక్రమ సంపాదన 2000 కోట్ల నుంచి 1500 నుంచి 2000 కోట్ల దాకా అక్రమ సంపాదన సంపాదించుకునే పద్యం. ఆ అక్రమ సంపాదన 100 కోట్లు 50 కోట్లు ఇవాళ అధికారుల వాళ్ళ వీళ్ళకి ఇచ్చేసే మిగిలిన డబ్బులన్నీ మీ దగ్గర ఉంటాయి. ఎవరి సొమ్ము నుంచి తీసుకుంటున్నారు, ఎవరికి అక్రమ డబ్బులు ఇచ్చేస్తున్నారంటే మళ్ళా ఈ విద్యార్థుల జీవితాలను ఆగం చేసి ఆ విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలేసి వాళ్ళకి ఇస్తున్నారు. ఎంత తెలివిగా ఇవాళ విద్యా వ్యవస్థ ఉంది, ఎంత తెలివిగా విద్యా వ్యవస్థ ఇవాళ కోట్ల రూపాయలు పడగలుగుతుంది. ఇవాళ పేద బడుగు బలైన వర్గాలు విద్యార్థులు ఎంత నాశనం అయిపోతున్నారు, ఎంత ఇబ్బంది గురైపోతున్నారు. ఒక్కడు ఇక్కడ 10th క్లాస్ టాప్ బై 10/10 వస్తే ఇలా 100 సార్లు పెడుతున్నారు. అదే గురుకుల పాఠశాలలో 10/10 వస్తే ఎందుకు చూపించలేకపోతున్నారు? అలానే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులు 10/10 వస్తే ఎందుకు చూపించలేకపోతున్నారు అంటే ఇలా వాళ్ళు పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరంటే పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు. ఇక్కడ చదువుకునే స్కూల్లో విద్యార్థులు అంటే బలిసిన వాళ్ళు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఓదని చూపించుకునేటువంటి వ్యక్తులు మాత్రమే ఈ స్కూళ్ళలో చదివేటే పద్యం. అందుకోసమనే ఇవాళ ఎంత భయంకరంగా ఉన్నంత భయంకరంగా ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ని సూటిగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి సర్కార్, ఇవాళ నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇవాళ ఉన్నటువంటి స్కూళ్ళ మీద ప్రత్యేక నిఘా వేయండి. ఇవాళ స్కూళ్ళు ఏ విధంగా ఎన్ని కోట్ల రూపాయలు ఎట్లు దండుకుంటున్నారు? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగేటువంటి స్కూళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఇవాళ ఉన్నటువంటి ఇవాళ పిల్లల విద్యార్థుల జీవితాలతో చెలగడటువంటి ఈ స్కూళ్ళ పైన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డబ్బుల కమ్ముడు పోయి ఇలా జీవితాలు అందిస్తున్నారు. ఇలా శ్రీ చైతన్య ఇంత స్పష్టంగా రాశాను, మీ దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే నా దగ్గర ఉన్నాయి, మీరు నిజంగా చర్యలు తీసుకోండి. ముఖ్యమంత్రి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వేగా విద్యాశాఖ మంత్రివి, ఇవాళ విద్యాశాఖ మంత్రి ఉన్నావు, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా చర్యలు తీసుకోండి, వెంటనే చర్యలు తీసుకోండి. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. నీకు వాళ్ళ ఆధారాలు కావాలంటే నా దగ్గర ఉన్నటువంటి మొత్తం ఎవిడెన్స్ అన్ని నీకు ఇచ్చేస్తాం. ఏ విధంగా జరుగుతుంది? లేకపోతే నీ దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నీ దగ్గర ఉన్నటువంటి డిఈఓలు, డిప్యూటీఓలు, నీ కన్సర్నల్లో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా అడిగి తెలుసుకోండి. ఇవాళ విద్యార్థుల జీవితం రక్తాన్ని పిండిస్తున్నారు. ఈ విద్యాసంస్థలను నిజంగా మూసివేయండి. ఇవాళ శ్రీ చైతన్య విద్యాసంస్థలు మూసివేసి ఇవాళ న్యాయం చేయండి. ఇవాళ నారాయణ విద్యాసంస్థలు కూడా అదే తరం ఉన్నాయి. ఈయన శ్రీ చైతన్య జిఎం కాలేజ్ ఏమంటారంటే మేము ఒక్కలమే చేస్తున్నామా? ఇవాళ శ్రీ చైతన్య జిఎం నాగేంద్ర ఉంటాడు, ఆయన ఫోన్ చేస్తే మేము ఒక్కలమే పనిచేస్తున్నామా, అన్ని విద్యాసంస్థలు అట్నే ఉన్నాయి కదా, వాళ్ళందరూ మీరు రాయండి సార్,
మామిన ఎందుకు రాస్తున్నారు? మామిన రాసి 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 అందరికీ చెప్పులు అరిగిపోయింది. ఈ పెన్నులో కూడా ఇంకా ఇంకా ఇంకు అయిపోయింది. ఇక మీరు కూడా కొత్త రాసుకుని రాసి అండి అని చెప్పినారు. అంటే ఎంత ఒక జీఎం అంటాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఒక జీఎం అంటాడు రెస్పాన్సిబిలిటీ పర్సను, ఓ విద్యాసంస్థలకు రెస్పాన్సిబిలిటీ పర్సను. ఇలా విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు ఇలా చదువుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి జీఎము ఇలా ఏమంటారు? మీరు ఏమని చేసుకోండి, ఏం రాసుకున్నా మాకేమవుతుంది? ఇలా మాకుండేటువంటి కెపబిలిటీ మాకుంది. ఇలా మేము ఎన్నో స్కూళ్ళు స్థాపించినాం, ఇంకెన్నో స్కూళ్ళు స్థాపిస్తాం. ఇలా మీ రాతలకు మేము భయపడాలా అనేటువంటి నేపథ్యం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీచర్లు ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయ్స్ ఉన్నారో, వాళ్ళందరూ లైంగికంగా కూడా వేధిస్తాడు జీఎం నాగేంద్ర. ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఆయన మీద వెనకేసుకొస్తున్నారు? ఇలా ప్రభుత్వాలు ఇలా పెట్టుబడి పెట్టేవాడికి ఇలా ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి నిజంగా ఇలా ఎలక్షన్ ఫండ్కో లేకపోతే దేనికో ఫండ్ ఇస్తే వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇంత ఘోరమైంది, ఇంత దారుణమైంది. ఎక్కడి నుంచి వాళ్ళు చెల్లిస్తున్నారు డబ్బులు? ఎవరి రక్తాన్ని పిండిస్తున్నారు వాళ్ళు? ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. హైదరాబాద్ అడ్డాగా ప్రైవేట్ విద్యా వ్యాపారం, విద్యా వ్యాపారంలో అధికారుల పాత్రపై ఆరాధిస్తున్న ప్రభుత్వం. గత సంవత్సరం బుక్స్ పంపిణీ కోసం 2 లక్షలు పుంజుకున్న అధికారి ఎవరు? బుక్స్ పంపిణీ నిర్వహించొద్దంటూ హైదరాబాద్ డిఈఓ హుకుం జారీ. అనుమతి లేని శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు ఎక్కడ? అధికారుల కనుసందులో అంత ఘోరం జరుగుతుండగా నోరు మెదపరేంటి? విద్యా వ్యాపారంపై ఉక్కు పదం మోపాల్సిందే. ప్రైవేట్ విద్యా సంస్థలో బుక్స్ పంపిణీ చేసే కఠిన చర్యలు ఉంటాయి. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు నియంత్రణలో ప్రభుత్వం నిర్ణయించాలి. విద్యా వ్యాపారంతో దూసుకున్న వాళ్ళపై ఐటీ దాడులు నిర్వహించాలనే నేపథ్యం ఉంది. ఎందుకోసం అంటే ఇష్టానుసారంగా దూడుకున్నారు. ఐటీ దాడులు నిర్వహిస్తారు, మెరుపు దాడులాగా నిర్వహిస్తారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ కథం పోతారు. జనంలారా, ఇప్పటికైనా ఓటర్లారా, ఇలా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో బతికేటువంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి యువతి యువకులారా, నిజాలు తెలుసుకోండి. ఎక్కడో అన్యాయం జరిగితే మనకేం జరుగుతుందిలే అనుకుంటే రేపొద్దున నష్టపోతారు. ఇలా విద్యా వ్యాపారం ఇలా ఘోరాది ఘోరంగా ఉంది. ఇలా విద్యా వ్యాపారం ఇలా జీవితం నాశనం చేస్తుంది. ఇలా విద్యా వ్యాపారం ఇలా కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డబ్బంతా మనది, ఆ డబ్బంతా అది నీ చెమట చుక్కలతోనే వచ్చేటువంటి డబ్బు. ఆ డబ్బులు తీసుకపోయి ఇలా బలిసిన వాళ్ళకి ఇలా డబ్బులు ఇస్తున్నారు. ఆ విధంగా ఇవాళ నీకు తెలియకుండానే నీకు నీ జీవితాన్ని ఆన్ చేశానండి నేపథ్యం. అందుకోసమే ఇవాళ ఎంత ఘోరం ఉన్నది చూడు. ఇవాళ 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారి ఎలాంటి పర్మిషన్లు ఇచ్చిందో చూడండి. ఇక్కడ పర్మిషన్లు ఏ విధంగా ఇచ్చిన డేట్తో సహా రాయడం జరిగింది. మరి చర్యలు తీసుకుంటే చర్యలు లేవు. ఇంత ఎవిడెన్స్ రాసినప్పటికీ కూడా చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకోరు. ఎంత బాధాకరం ఉంటే అంత బాధాకరం. హైదరాబాద్ ప్రాంతంలోని శ్రీ చైతన్య విద్యా సంస్థల విద్యా వ్యాపారం హావాగా కొనసాగుతుందని, దాన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివ అన్నారు. గురువారం జేబీ సంస్థ కార్యాలయం నుండి ప్రత్యేక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ప్రైవేటు విద్యా రంగ సంస్థలు కొనసాగిస్తున్న విద్యా దోపిడిని అరికట్టాలని ప్రభుత్వానికి సూచించారు. గతంలో హైదరాబాద్ ప్రాంతంలో విద్యా అధికారుల కనసందల్లో హద్దులను మించి విద్యా వ్యాపారం కొనసాగిందని వాపోయారు. కార్పొరేట్ విద్యా సంస్థలు బుక్స్ పంపిణీ అమ్మకాలు చేయొద్దని ప్రభుత్వం ద్వారా కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ వాటన్నిటిని బేగదారి చేస్తూ పుస్తకాలు, నిత్యావసర వస్తువులు అమ్మకాలను యథేచ్ఛగా కొనసాగించిన తీరు అందరికీ తెలిసిందే అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొనసాగుతున్న విద్యా దోపిడికి ముమ్మాటికి అధికారుల హర్షం లేకపోలేదు అని ప్రశ్నించారు. ఆర్సీ నెంబరు ఎస్విఎల్ డిఈఓ 2023 తేదీ 27/5/2024 హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి. దిస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ మోస్ట్ అర్జెంట్ అంటూ విద్యా రంగ సంస్థల్లో పుస్తకాలు పంపిణీ చేయడం కొనసాగించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ విద్యాశాఖ అధికారిని రోహిణి జిల్లా వ్యాప్తంగా సర్కిల్ విడుదల చేశారు. పుస్తకాలు పంపిణీ, యూనిఫామ్స్, స్టేషనరీ, ఇతర వస్తువులను కార్పొరేట్ విద్యా సంస్థల్లో అనుమతించరాదంటూ స్పష్టంగా తెలిపారు. గతంలో పుస్తకాలు పంపిణీ కోసం ఒక ప్రభుత్వ అధికారి 2 లక్షల రూపాయలు భరణం పుచ్చుకున్నట్లు అభియోగాలు కలవని తెలిపినారు. నా ప్రాంతంలో కొనసాగుతున్న విద్యా సంస్థ కేవలం 7వ తరగతి వరకు మాత్రమే విద్యాశాఖ కార్యాలయం నుండి అనుమతులు ఉండగా 10వ తరగతి వరకు పాఠశాల నడుపుతుండడం, దానిపై అధికారులు నేటికి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అస్మత్పేట ప్రాంతంలోని పాఠశాలకు స్టేట్ బోర్డు కార్యాలయం నుండి కేవలం 7వ తరగతి వరకే అనుమతులు ఉండగా సిబిఎస్ఈ సిలబస్ కూడిన 10వ తరగతి వరకు పాఠశాల నడిపించడం నేరం కాదని ప్రశ్నిస్తున్నారు. ఈస్ట్ మారేడుపల్లి, తార్నాక, నాచారం, కర్మన్ ఘాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా అనుమతులు లేవు. ఈ స్కూళ్లకు నేను చెప్పినటువంటి నేపథ్యంలో ఈ స్కూళ్ళకి ఎలాంటి అనుమతులు? బోయిన్పల్లి, అస్మత్పేట ప్రాంతంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల డిప్యూటీ ఈఓ మల్కజ్గిరి పరిధిలో కొనసాగుతుండగా అట్టి ప్రైవేట్ విద్యా వ్యాపారానికి హద్దులు లేకుండా పోతున్నాయని, దాన్ని పూర్తిగా కట్టడియాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని సామాన్య ప్రజల తరఫున బరిగల శివ ప్రశ్నిస్తున్నారు. నియంత్రిత పోరాటంతో లక్షల్లో ఫీజులు పెంచి ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా విద్యా వ్యాపారాలు కొనసాగిస్తున్న శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలతో పాటు ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలపై కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ విద్యా పరువును ప్రభుత్వమే కాపాడాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు కావాల్సిన
కావాల్సింది నాణ్యమైన విద్య అంటూ అలాంటి విద్యా పురోగతిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప కార్పొరేట్ విద్యా సంస్థల కబందాస్తాలో ప్రభుత్వ విద్య నలిగిపోయే ఆస్కారం ఉందని గుర్తుకు చేస్తున్నారు. అవసరమైతే ప్రైవేట్ విద్యా కార్పొరేట్ సంస్థలపై ప్రభుత్వం ఉన్నతమైన స్పెషల్ అధికారిని విచారణ అధికారిగా నియమించి కార్పొరేట్ విద్యా సంస్థల విద్యా వ్యాపారంపై ఉక్కు మాదం పోపుతూ రాష్ట్ర విద్యా ప్రమాణాలను కాపాడని బరిగల శివ సూచించిన నేపథ్యం ఉంది. ఎంత బాధాకరం అంటే ఇవాళ చూడండి, ఎంత విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే ఇంత స్పష్టంగా డేట్తో సహా ఎవిడెన్స్, పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి. రేవంత్ అన్న, నీ మీద అభిమానం ఉంది, నువ్వు అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంగా నిన్ను నిలబెట్టుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అసమర్థం మీద, బీఆర్ఎస్ మీద కోపం మీద ఇవాళ నీకు భారీ మెజార్టీ ఇచ్చిళ్ళు. ఇవాళ నువ్వేదో శుద్ధపూసలాగా మాట్లాడద్దు. ఇవాళ ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉన్నది, ఇవాళ నీ దగ్గర పెట్టుకున్నావు, విద్యాశాఖని దగ్గర పెట్టుకున్నావు, ఇవాళ నీకు సవాళ్ళు వేస్తున్నావు, ప్రత్యేకంగా కూడా సవాళ్ళు వేస్తున్నావు. దీని మీద ఎంక్వైరీ చేయండి, దీని మీద నిజంగా చేరలేసుకోండి. ఇవాళ ఉన్నటువంటి విద్యా వ్యాపారాన్ని ఎంత ఘోరాది ఘోరంగా ఇవాళ ఇష్టానుసారంగా వాడుకుంటున్నారో ఇవాళ ప్రైవేట్ విద్యా వ్యవస్థలపై నిజంగా చేరలేసుకోండి. ఇవాళ ఐటీ దాడులు చేయండి, మెరుపు దాడులు చేయండి, ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా చేసేటువంటి ప్రతి స్కూల్ని సీజ్ చేయండి. కానీ ఆ విధంగా చేస్తానని మన నమ్మకం ఉంటుంది. ఇవాళ నీకు ఇక్కడ ఈ వార్త ఆధారంగా నీకు సవాళ్ళు వేస్తున్నా, ఇది తీసుకోనైనా, ఈ వార్తను చూసానా, నీ స్పెషల్గా నీకు వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తాను, దీన్ని తీసుకోనన్నా నువ్వు వెంటనే చేరలేసుకోవాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ప్రధాన వార్త.